వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఒక చేతిలో స్ఫటికమాల పట్టుకుంది కుడి చేత్తో, ఎడం చేతి వైపు పుస్తకకరాం, ఒక చేతిలో పుస్తకం పట్టుకుంది. సకృణత్వానత్వా, ఇన్ని మాటలు నమస్కారం చేయాలి ఆవిడికి. ఇది బాగా పట్టుకోవాలి మీరు. శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి అంతా అక్కడుంది. సకృణత్వానత్వా, మంచి మనసు కలిగిన వాడవైతే, నీ మనసు గురుభక్తితో భగవంతుడున్నాడన్న నమ్మకంతో కూడినదై ఉన్నదైతే 100 మార్లు నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు అటువంటి వాడు. సకృణత్వానత్వా, ఒక్కసారి నమస్కారం చేస్తే సరస్వతీ కటాక్షం కలిగి తరించడమే అంత గొప్పదైతే, సరస్వతీ కటాక్షంతో 10 మంది మనసులు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం కలగాలంటే, హృదయమునందు ఎంత సంస్కార వైభవం ఉన్నవాడైతే మాటకంత శక్తి వస్తుందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. 15వ శ్లోకం అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే. శరజ్యోత్సనాశుద్ధాం శిశియుత జటాజూటవతనాం అని ఆ శ్లోకం. వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరత్రాక్షా మధురి మధురీణా ఫణితయః అంటారు. శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటా జూటమకుటాం, పరమాద్భుతమైన శ్లోకం. శంకరులకి శారద ఆ పేరంటే ప్రాణం. చిత్రం ఏమిటంటే, ఈ శ్లోకం పిల్లలకి చెప్పవలసిన శ్లోకం. కనీసంలో కనీసం మన కర్తవ్యం ఏమిటంటే, భోజనం చేసేటప్పుడైనా పిల్లలతో ఈ శ్లోకం చెప్పి ఇది ఎవరు చెప్పు అని చెప్పాలి. మనకి తెలియకుండా మనని ధ్యానం చేయిస్తారు శంకరాచార్యుల వారు, అది ఆయన ప్రజ్ఞ. ఈ శ్లోకంలో ఎక్కడ శారద అన్న మాట వాడరు. శరజ్యోత్సనాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం, ఆ తల్లి గురించి చెప్తూ శరత్కాలములో ఉండేటటువంటి జ్యోత్స్న, జ్యోత్స్న అంటే చంద్రబింబం, ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి వర్ణము కలిగినటువంటిది. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం, చంద్రబింబం తదియనాటి చంద్రరేఖ. వాళ్ళు అలా వెడుతుంటే ఆకాశంలో కనపడుతోంది. తదియనాడు ఉండేటటువంటి సన్నటి చంద్రరేఖ ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనబడుతుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం అంటారు వాల్మీకి మహర్షి. ప్రయత్నపూర్వకంగా చూస్తే ఆకాశంలో కనపడేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించి ఉంటుంది. ఎవరు? శారద. అదే చంద్రరేఖని పరమశివుడు ధరిస్తాడు, అందుకే చంద్రమౌళీశ్వర. అదే చంద్రరేఖని బాలాత్రిపుర సుందరి అమ్మవారు ధరిస్తుంది. అదే చంద్రరేఖని కామాక్షి పరదేవత ధరిస్తుంది. కాబట్టి శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం, పరమశివుడు కిరీటం పెట్టుకోడు. అందుకే రుద్రాధ్యాయం యజుర్వేదంలో ఆయన్ని కపద్దినీచ అని పిలుస్తుంది. పెద్ద జటల ముడి వేసుకుని ఉంటాడు, అదే ఆయన కిరీటం. ఇక మళ్ళీ స్వర్ణ కిరీటం ఒకటి పెట్టుకుని కనపడ్డాం. అంటే ఒకనకొక రూపంలో అలా కనపడతాడు, కానీ సాధారణంగా ఆయన జటలే ఆయనకి చుట్టుకున్నప్పుడు కిరీటంగా ఉంటాయి. అలా కపర్ది అని ఆ జటలు కిరీటంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి తీర్థయాత్రకు బయలుదేరితే ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా యాత్ర పూర్తవుతుంది అని. అటువంటి కపర్దీస్వరూపంలో శివుడు కట్టుకుంటాడు జటాజూటం, తెల్లటి చంద్రరేఖ పెట్టుకుంటాడు. తెల్ల సితవపుహు, తెల్లటి శరీరంతో ఉంటాడు. అందుకే స్ఫటిక మణినిభం. సరస్వతీదేవి ముమ్మూర్తులా అలాగే ఉంటుంది శారద. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలాగే ఉంటుంది. ఎందుకని అంటే, సంప్రదాయంలో ఒక విచిత్రం చెప్తారు. శంకరుడు సరస్వతి అన్నా చెల్లెళ్ళు, శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు. అందుకే వాళ్ళిద్దరు నల్లగా ఉంటారు, నారాయణ నారాయణి. బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరు ఎర్రగా ఉంటారు సృష్టికర్తలు.
ఇద్దరు ఎర్రగా ఉంటారు, వీళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు, ఎందుకంటే జ్ఞానకారకులు. శంకరుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది, చంద్రమౌళీశ్వర ఎలా ఉంటాడో శారద అలాగే ఉంటుంది. కాబట్టి శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటా జూట మకుటాం, ఆ చంద్రరేఖతో కూడుకున్నటువంటి జటలు ముడివేసుకున్నటువంటి సరస్వతి. నా దగ్గర ప్రాచీనమైన పుస్తకం ఉంటుంది, అందులో ఇటువంటి సరస్వతి స్వరూపం ఉంది. శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఇది శంకర భగవత్పాదులు సరస్వతీదేవి గురించి చెప్పడం అంటే అద్భుతమైన రీతిలో చెప్తారు. అందుకే ఇప్పటికీ పెద్దలు చెప్తారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఎవరు సంపుటీకరణం చేస్తారో, ఎవరు ఈ శ్లోకాన్ని చదువుకుంటారో అటువంటి వాళ్ళకి సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఇది వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఒక చేతితో వరముద్ర పట్టింది, రెండో చేతితో అభయముద్ర అనరు శంకరాచార్యులు వారు, శబ్దాలంకారం ప్రయోగిస్తారు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అంటే అభయముద్ర పట్టింది. వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం. ఒక చేతిలో స్ఫటికమాల పట్టుకుంది కుడి చేత్తో, ఎడం చేతి వైపు పుస్తకకరాం, ఒక చేతిలో పుస్తకం పట్టుకుంది. సకృణత్వానత్వా, ఎన్ని మాటలు నమస్కారం చేయాలి ఆవిడికి, ఇది బాగా పట్టుకోవాలి మీరు. శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి అంతా అక్కడుంది. సకృణత్వానత్వా, మంచి మనసు కలిగిన వాడవైతే, నీ మనసు గురుభక్తితో భగవంతుడున్నాడన్న నమ్మకంతో కూడినదై ఉన్నదైతే 100 మార్లు నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు అటువంటి వాడు. సకృణత్వానత్వా, ఒక్కసారి నమస్కారం చేస్తే కథమివ సతాం, అటువంటి సత్పురుషులకు సన్నిధదతే. ఎటువంటి వాగ్వైభవం ఇచ్చేస్తుందట ఆవిడ, మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. 3 ఉపమానాలు ఇచ్చారు. మధు క్షీర ద్రాక్ష, మధు అంటే తేనె, క్షీర అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష పండు, ఈ 3 ఎలా ఉంటాయో అవతల వారి వాక్కుకి అంత శక్తి వస్తుంది. ఎవరు అమ్మకి నమస్కరించారో వారి వాక్కులకు అమ్మవారు అటువంటి శక్తినిస్తుంది. ఇది మీరు బాగా పట్టుకోండి శ్లోకం. సమాజాన్ని నడిపించగలిగిన శక్తి వారికి ఉంటుంది. వారు ఏమవుతారంటే అసలు వారి మాటలు మనుష్యుల యొక్క మనసులు మారడానికి, దేశంలో శాంతి నిలబడడానికి కారణమవుతాయి, కుటుంబాలు నిలబడడానికి వాళ్ళ మాటలు కారణమవుతాయి. వారి శరీరం వెళ్ళిపోవచ్చు, వారి మాటలు కొన్ని 1000 సంవత్సరములు అలా ఉండిపోతాయి. ఎందుకని, మధు క్షీర ద్రాక్ష, మధు తేనె, తేనె దాని వైభవం ఎంత చెప్పినా తక్కువే. అసలు వాక్కు బాగా నిలబడాలి అంటే, కంఠం బాగా పనిచెయ్యాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉంది లోకంలో, తులసి ఆకు తేనెతో కలిపి పరగడపున పుచ్చుకోవడమే. అది కంఠానికి సమస్య రానివ్వదు. మధు క్షీర, తేనె తాగినటువంటి వాడికి జుత్తు నల్లబడదు. ఒకటి, తేనె తాగితే వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో తేనె అంత ప్రధానం. క్షీర పాలు, పాలు ఎంత శక్తివంతము అంటే అవి పసిపిల్లలు తాగుతారు, చిట్ట చివరికి తురియాశ్రమంలో ఉన్న సన్యాసులు తాగుతారు. అది జంతువు నుండి వచ్చిన సన్యాసి తాగినా మనసు కదలదు, సత్వగుణంలో నిలబడుతుంది, అందరికీ జీర్ణం అవుతాయి. అనారోగ్యంతో ఉన్నవాడికి, పసిపిల్లవాడికి, వృద్ధుడికి, అందరికీ పాలు జీర్ణం అవుతాయి, కావలసినంత బలాన్ని ఇచ్చేస్తాయి. క్షీర ద్రాక్ష, తొక్క తీయవలసిన అవసరం లేకుండా ఇలా నోట్లో వేసుకుంటే పళ్ళున్నాయా పళ్ళు లేవా ఏమీ పని లేదు. నాలికతో నొక్కితే చటుక్కుని చిట్లిపోయి తీయటి రసాన్ని చిమ్మి లోపలికి వెళ్ళగానే తొందరగా వంట పట్టి శక్తినివ్వగలిగినటువంటి పండు ద్రాక్ష పండు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్యాశ్రమాల వాళ్ళకి పనికొచ్చే పదార్థాలు ఏవో అవే వాడారు శంకరాచార్యులు వారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఎంత శక్తివంతములవుతాయంటే, ఆ మాటలు పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరూ విని తరించవలసిందే. ఆ మాటలు సమాజాన్ని నడిపించగలిగినటువంటి శక్తిని పొంది ఉంటాయి. ఇంత గొప్ప వాగ్వైభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శారదానుగ్రహం నుంచే వస్తుంది. అటువంటి శారదానుగ్రహం రావాలి అంటే, అటువంటి వాగ్వైభవం రావాలి అంటే
ఆయన మనసు చాలా గొప్పది, చాలా దొడ్డ మనస్సు అయినది అని గుర్తు. అటువంటి వాడు ఒక్కసారి నమస్కరిస్తే చాలు, అమ్మవారు అటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది. ఇందులో చమత్కారం ఉంది శ్లోకంలో, మీరు బాగా పట్టుకుంటే. శంకరాచార్యుల వారు సరస్వతీదేవి కూర్చున్నప్పుడు, శారద కూర్చున్నప్పుడు, శారద ఆ మాట శంకరుడికి ఎందుకంత ఇష్టం అని మీరు అడగచ్చు. సరస్వతి ఉందిగా, వాణి ఉందిగా, గీర్వాణి ఉందిగా, శారద ఎందుకు ఇష్టం అంటే, ఉత్తర భారతదేశంలో శారద అంటారు, శారద శారద. అసలు లోకంలో సారమైనది ఏదో ఆ బ్రహ్మమును ఇవ్వ అందించగలిగినది, అనుభవంలోకి తీసుకురాగలిగినది ఆవిడే. అది శారద శారద, అటువంటి తత్వాన్ని ఇవ్వగలిగినది, అనుభవంలోకి తేగలిగినది. కాబట్టి శారద అంటే శంకర భగవత్పాదులకు అంత ప్రీతి, జ్ఞానమార్గంలో ఉన్న శంకరాచార్యుల వారికి ప్రీతి లేకపోతే ఎవరికి ఉంటుంది? అందుకని ఆ తల్లి పుస్తకాన్ని ఎడంచేత్తో పట్టుకుంటుంది, కుడి చేత్తో స్ఫటికమాలని పట్టుకుంది. ఎందుకు ఆవిడ ఎడంచేత్తో పుస్తకం, కుడి చేత్తో స్ఫటికమాల పట్టుకోవడం అంటే, పుస్తకాలు చదవడం మంచిదే కానీ కేవలం పుస్తకాలు చదువుకుని జ్ఞాని అయిపోవడం, పుస్తకాలు చదువుకుని తరించిపోవడం కుదరదు. పుస్తకాల మధ్య ఉండడం, పుస్తకాలు చదువుకోవడం తరించడానికి కారణం కాదు. ఏది తరించడానికి కారణం అంటే, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అని. అది అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి, పట్టుకున్న విషయాన్ని బాగా లోపల తిప్పగలగాలి. అందుకే కుడి చేతి వైపు స్ఫటికమాల ఉంటుంది, దాన్ని తిప్పుతారు, జపం చేస్తారు. అంటే మనసులో బాగా ఆమ్నాయం చేయడం, పట్టుకున్న దాన్ని జపం చేయడం, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం అత్యంత అవసరం. అంతేకాని ఎన్ని చదువుకున్నావు అన్నదాని వల్ల ఉపయోగం లేదు. సంధ్యావందనం చెయ్యాలి అని చదువుకున్నాడు, సంధ్యావందనం బాగా నోటికొచ్చు, సంధ్యావందనం చేయడు, ఏమిటి ఉపయోగం? అది కాదు, నువ్వు ఎంత చదువుకున్నావు కాదు, ఎంత అనుష్ఠానంతో ఉంటావు, నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు ఎంత పాటిస్తుంటావు, ఇది ప్రధానం. ఇది ప్రధానమైనప్పుడు ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి వెడుతున్నాడో వాడికి శారద యొక్క అనుగ్రహం అంత శక్తివంతం అవుతుంది. ఆయన నోటి వెంట మాటలు అటువంటి వాడు పలికిస్తుంది, అవతల వారి గుండెల్లోకి దూసుకుపోతాయి, అవి దూసుకుపోయి అవతల వారి యందు మార్పుకి కారణమవుతాయి. కాబట్టి మధు క్షీరద్రాక్ష మధురి మధురీణాహ ఫణితయ, ఇటువంటి వాగ్వైభవాన్ని ఇవ్వగలిగిన శక్తి శారద నుండే ప్రసరించాలి. అంటే ఈ లోకంలో గురుమండల రూపిణిగా లోకంలో ఉన్నటువంటి వారిలోని చెడు గుణములు పోయేటట్టుగా మాట్లాడగలిగినటువంటి సమర్థత అనబడేటటువంటి విభూతిగా వ్యక్తులను ఆశ్రయించి ఉండేది ఆ తల్లే.